సో ఈ వీడియో సిరీస్ కన్క్లూషన్ కింద చూసుకుంటే మెయిన్గా మనం డిస్కస్ చేసుకునేటువంటి పాయింట్స్, ఒకటి ఎస్ఎల్బిఎం కింద మనం డిస్కస్ చేసుకున్నాము, రెండోది లయన్ అగెన్స్ట్ సెక్యూరిటీస్ కింద మనం డిస్కస్ చేసుకున్నాం, మూడోది వచ్చేటప్పటికైతే కనుక ఏదైనా సరే మన దగ్గర ఉండేటువంటి ఎసెట్స్ అన్నింటినీ కూడా సింగిల్ కింద చూసుకోవడానికి కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్కి లేదంటే అదర్ ఫిజికల్ అసెట్స్కి ఉండేటువంటి వేరియేషను, మన డిమాట్లో ఉండేటువంటిదో లేదంటే ఫైనాన్షియల్ అసెట్స్లో ఉండేటువంటి బెనిఫిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు ఈ వీడియో సిరీస్ ముగించే ముందు ముఖ్యంగా రెండు సలహాలు ఇస్తాను. ఒకటి, పవర్ ఆఫ్ అటార్నీ అనేటువంటిది మ్యాండేటరీ కాదు. ఒకవేళ మ్యాండేటరీగా చేయాల్సి వస్తే కనుక రెగ్యులర్ ట్రేడర్స్ అయితే కనుక పవర్ ఆఫ్ అటార్నీ అనేటువంటిది ఆఫ్ చేయండి. రెండో పాయింట్ ఏంటి అంటే సిడిఎస్ఎల్ వాళ్ళు కానీ ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఇచ్చేటువంటి మొబైల్ అప్లికేషన్స్ లేదంటే వాళ్ళ డీమ్యాట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా లేదంటే వెబ్ అప్లికేషన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. వాటికి ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి మీ అకౌంట్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోండి. పర్యవేక్షించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో సిరీస్కి ముగింపు పలుకుతున్నాం. థ్యాంక్ యూ.